మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. క్షీణ పాపానాం, ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి. తపోభిహి, తపస్సు చేత. బాగా ఆలోచించండి, మనం ఏదో ఒక గంట సేపు కూర్చుని ఇదేదో వినేసి, లేకపోతే ఒక గంట సేపు పూజ చేసేసి, ఒక గంట సేపు జపం చేసుకుని, లేకపోతే ఏదో అలా చేసేస్తే అయ్యేటువంటి విషయం కాదండి ఇది. మరి అలా కానప్పుడు మాకు ఎందుకండి మేము 24 గంటలు ఎలా కూర్చోగలవండి దీంట్లో? ఏదో భార్య, పిల్లలు, భర్త, ఇల్లు, సంసారం, వ్యాపకం, వ్యాపారాలు, మాకు మీకంటే ఏమీ లేదు. ఉదయం సాయంత్రం కాదు, ఉదయం నుండి 20 రోజులు కాదు 40 రోజులు చెప్పమన్నా మీకు హాయిగా చెప్పుకుంటూ వెళ్తారు, మీకు పోయింది ఏమిటి అనే భావన కలగవచ్చు. అంటే మిమ్మల్ని 24 గంటలు ఇదే పని మీద ఉండాలని కాదు చెప్పింది అక్కడ శాస్త్రం. ఇక్కడ సాధన అనేటువంటి దానికి చాలామంది అంటారు సాధన చేయాలి, సాధన లేకపోతే ఇంకోటి లేదంటారు. ఆ సాధన ఏంటో మీకు చాలా క్లుప్తంగా, చాలా అర్థమయ్యే రీతిలో, చాలా సరళంగా మీకు చెప్తాను. సాధన అంటే శంకరుల యొక్క దృష్టిలో మనస్సులో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడమే సాధన, అంతకంటే గొప్ప సాధన ఏం లేదు. అందుకనే వేమన అంటాడు, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి. మనం భగవంతుడి ముందు ఆరాధన చేస్తాం అంటే అర్థం ఏంటంటే అక్కడ చిత్తశుద్ధి లేకపోతే శివ పూజ చేయకూడదండి, విష్ణు పూజ చేయొచ్చు అండి అని అడుగుతాడు. ఇది పెద్ద ప్రాబ్లమాటిక్ ఫెలో, ఇది సెన్స్లెస్ ఫెలోస్ అనమాట. ఇక్కడ ఏంటంటే వేమన యొక్క అప్రోచ్ ఏంటంటే, మనం ఈశ్వరారాధన చేస్తున్నాం ఆ పరమాత్మ ముందు. శివ అంటే శబ్దం ఏంటంటే మంగళకరహ, అంటే అది విష్ణు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, దైవం. ఎందుకు మనకు మంగళాన్ని చేకూర్చేది, అమంగళం ఇచ్చేది దైవం అవుతుందా? అవ్వదు. కాబట్టి శివశబ్దానికి అర్థం మంగళకరహా శివ. కాబట్టి ఆ శివుడి ముందు కూర్చుని అసలు ఈ లోకంలో మంగళకరమైంది ఏంటి చెప్పండి. చాలామంది అంటారు పెళ్ళి అయితే మంగళకరం అంటారు, బాగా ఆలోచించండి. పిల్లలు పుడితే మంగళకరం అంటారు, బాగా ఆలోచించండి. అవన్నీ మంగళకరాలు అమంగళకరాలు పక్కన పెట్టండి. అసలు ఈ లోకంలో పెద్ద మైల ఏంటంటే పుడితే మైల, చస్తే మైల. ఈ మధ్యలో బతుకున్నంత వరకు మన వల్ల ఇతరులకి మైలే. రాత్రి పడుకుంటే ఉదయం మైల, ఉదయం నుంచి బయట తిరిగి వస్తాం కనుక సాయంత్రం మైల పడుతున్నాం. కాబట్టి మైల లేని క్షణం లేదు. కాబట్టి అంతా అమంగళమే. ఈ ప్రకృతిలో ఉన్నంతకాలం అమంగళమే. ప్రకృతిలో పడ్డప్పటి నుంచి, ప్రకృతి నుండి వెళ్ళిపోయేంత వరకు అమంగళమే అమంగళం. కాబట్టి మరి అమంగళంగా ఉన్న నన్ను మంగళంగా మార్చగలిగేదేంటి? శివ, ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ ఎదుట మనం కూర్చుని నాకు పెళ్ళైతే బాగుండు, నాకు పిల్లలు పుడితే బాగుండు, నాకు ఉద్యోగం వస్తే బాగుండు, నాకు డబ్బు వస్తే బాగుండు, నాకు 2 ఇళ్ళులు అయిపోతే బాగుండు, నాకు 2 కార్లు వస్తే బాగుండు, నాకు ఇంక్రిమెంట్స్ వస్తే బాగుండు, నాకు ప్రమోషన్ వస్తే బాగుండు, లేకపోతే అదైతే బాగుండు అంటే ఇంకా మంగళాన్ని చేకూర్చే ఆ పరమాత్మ ఎదురుగుండా కూర్చుని ఇంకా అమంగళాలనే కోరుకుంటున్నావురా. కాబట్టి చిత్తశుద్ధిని కోరుకోరా పరమాత్మ దగ్గర అంటున్నాడు వేమన. చిత్తశుద్ధి లేని అంటే చిత్తశుద్ధిని కోరుకో, ఇంకేం కోరుకోకు నువ్వు ఆయన దగ్గర. మరి చిత్తశుద్ధి కోరుకుంటే ఏమవుతుందండి? చెత్తశుద్ధి అవుతుంది, అంతకంటే ఏం కాదు. చిత్తశుద్ధి కోరుకుంటే ఏమవుతుంది? చెత్తశుద్ధి అవుతుంది. ఈ లోపల చాలా చెత్త ఉంది. అనేక జన్మ సంప్రాప్త కర్మలు, ఎన్నెన్ని జన్మలుగా పోగు చేసి పెట్టుకున్నటువంటి, ఇది పనికి వస్తుంది అది పనికి వస్తుందని పోగు చేసుకుని లోపల ఎంతెంత పోగు చేసుకుని పెట్టుకున్నామో మైలలు మలాలు, అవన్నిటినీ శుద్ధి చేయగలిగింది కేవలం ఈశ్వరారాధన, కేవలం భగవదారాధన మాత్రమే. అంటే ఒక పాత్ర రాగి పాత్ర ఉందనంటే దాన్ని చింతపండు ఇసుక పెట్టి తోమితే శుద్ధి అవుతుంది, శుభ్రంగా కడిగిన తర్వాత చూస్తే తలతల మెరుస్తుంది. బాగా ఆలోచించండి. ఒక బట్టను శుద్ధం చేయాలనుకోండి, సర్ఫ్ వేసి నీళ్లలో నానబెట్టి తర్వాత బాగా జాడించి పిండి ఆరేస్తే శుద్ధమవుతుంది.
ఒక బంగారం ఉందనుకోండి, దాన్ని పవిత్రం చేయాలనుకోండి, నిప్పులో పడేస్తే పవిత్రమవుతుంది. కానీ ఇవన్నీ పదార్థాలు బయటికి కనిపిస్తున్నాయి. శరీరానికి ఇబ్బంది అయితే నీళ్లు పెట్టి కడుక్కోవచ్చు, పళ్ళకి బ్రష్ పేస్ట్ పెట్టి తోమేయచ్చు, కానీ మనస్సుని పవిత్రం చేయగలిగేటువంటి మార్గం ఈ లోకంలో దేనికి లేదు. కేవలం ఒక్క భగవదారాధన వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తుంది మనకు భవిష్యత్తులో, ఈ ఆత్మబోధలో వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు శంకరుల యొక్క ముందు స్టాండ్ ఏమంటున్నారంటే తపోభిహి, అంటే తపస్సు చేత. తపస్సు అంటే ఏంటండి? తపస్సు అంటే ఇక్కడ అంటారు శంకరులు వారు అంటారు చాలా అమోఘమైనటువంటి ఈ తపస్సు అనేటువంటి శబ్దానికి ఇక్కడ వ్యాఖ్యానం చేస్తూ వ్యాఖ్యానకారులు అంటారు, నిత్య నైమిత్తికాది అనుష్ఠానైహి క్షీణ పాపానాం నష్ట కలుషానాం. అంటే తపస్సు అనంటే ఏంటయ్యా అనంటే నిత్య నైమిత్తికాది అనుష్ఠానైహి, నిత్య నైమిత్తిక కర్మల్ని అనుష్ఠానం చేసేటువంటి వాడు తపస్వి. ఇక్కడ ఎంత క్లీన్గా చెప్పారు చూడండి. నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఏంటనంటే నిత్యము మనం చేయవలసినటువంటి కర్మలు. ఏంటండి ఏమిటనంటే మనకు సింపుల్గా రమణ మహర్షి అద్భుతమైనటువంటి టెక్నిక్ చెప్పారు. ఆయన ఏమంటారంటే మనం ఈ లోకానికి ఈ లోకంలో సంబంధం పెట్టుకునేందుకు మూడింటిని వాడుకుంటున్నామట. మనం ఈ లోకంలో సంబంధం పెట్టుకునేందుకు మూడింటిని వాడుకుంటున్నాం. ఏమిటా మూడు అనంటే శరీరము, వాక్కు, మనస్సు కదా. అందుకని ఆయన అంటారు కాయవాంగ్మన కార్యముత్తమం. ఈ మూడింటినే వాడుకుంటున్నాం మనం ఈ శరీరంలో ఈ లోకంలో ఈ సమాజంలో వ్యవహరిస్తున్నంతకాలం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ మూడింటిని వాడుకుంటున్నాం అంతే కదా. శరీరంతో బయట ప్రవర్తిస్తున్నాం, వాక్కుతో మన భావాలన్నింటినీ వ్యక్తపరుస్తున్నాం, మనస్సుతో సంకల్ప వికల్పాలు ఆలోచనలు రూపకల్పనలు ప్రణాళికలు ఇవన్నింటినీ రూపొందించుకుంటున్నాం. కాబట్టి మనస్సు పనిచేస్తుంది, వాక్కు పనిచేస్తుంది, ఈ దేహము పనిచేస్తుంది. అందుకనే దీన్ని కార్యకరణ సంఘాతములు అని అంటారు. అసెంబ్లేజ్ ఆఫ్ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ అనమాట. ఇదేం కాంప్లెక్స్? ఇది బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ మా గురువు గారు అంటారు. ఇది ఒక పెద్ద కాంప్లెక్స్. ఇది ఇందులో అన్నీ ఉన్నాయి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. కాబట్టి ఇంత శరీరాన్ని మనం వాడుకుంటున్నాం, ఈ శరీరంతో బయటకు వస్తున్నాం. ఉదయం లేచింది మొదలు చూడండి, మంచం మీద నుంచి అని లేచి కళ్ళు తెరిచామనంటే గుర్తుపెట్టుకోండి, కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడక ముందే లోపల మనస్సు మేలుకుంటుంది, అది కళ్ళు తెరిచేస్తుంది మనోనేత్రం. ఇంకా అక్కడ ఆలోచనలు మొదలవుతుంది, ఈరోజు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఉదయాన్నే ఆత్మబోధకి వెళ్ళాలి, అయ్యో టైం ఇంత అయిపోయింది, పళ్ళు తోముకోవాలి, స్నానం చేయాలి అని ఎప్పుడైతే ఈ సంకల్పాలు వచ్చిందో, మనస్సులో సంకల్పాలు ఉంటే సరిపోదు సుమి, శరీరం దానికి సహకరించాలి. కాబట్టి మనస్సులో కలిగిన సంకల్పాల్ని ఈ శరీరానికి అప్పచెప్పి ఇంద్రియాల ద్వారా ఆ పనులన్నీ చేస్తున్నాం. కాబట్టి మనస్సులో ఉండే సంకల్పాలని శరీరానికి శరీరం ద్వారా పూర్తి చేసుకుంటున్నాం. కాబట్టి మనస్సుని వాడుకుంటున్నాం, దేహాన్ని వాడుకుంటున్నాం. ఇకపోతే కేవలం మనస్సు శరీరాన్ని వాడుకుంటున్నామా? లేదు. మానవ జన్మకు ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం ఏంటనంటే మన మనోభావాల్ని ఎదుటి వ్యక్తితో పంచుకునేందుకు ఈ ఇంద్రియాన్ని వాడుకుంటున్నాం ప్రధానంగా. అంటే నా మనస్సులో ఏముందో ఇతరులకి తెలియజేయడానికి ఇది గొప్ప ఉపాయం, సాధనం. కాబట్టి శరీరము, వాక్కు, మనస్సు ఈ మూడిటిని త్రికరణములు అంటారు. ఈ మూడిటి వల్లనే అశుద్ధం వస్తుంది. ఈ మూడిటిని ఎప్పుడూ శుద్ధం చేసుకోవాలి. ఎలా చేయాలండి? కాయవాంగ్మనః కార్యముత్తమం. ఏం చేయాలండి? పూజనం జపః చింతనం క్రమాత్. ఏం చేయాలయ్యా? ఈ మూడింటికి మూడు పనులు అప్పచెప్పారు ఆయన. పూజనం, శరీరంతో పూజనం, దేవతారాధన. ఏంటండి ఎదురుగుండా ఒక విగ్రహం పెట్టి, ఏదో ఒక లింగం అంటారు, లేకపోతే సాలగ్రామం అంటారు, ఏదో ఒక విగ్రహం పెడతారు, దాన్ని పూజ చేయమంటారు. ఏంటి నమ సోమాయ చ రుద్రాయచ నమస్తామ్రాయ చ అరుణాయ చ, ఏంటిది అభిషేకాలు చేయడం, దానికి పూలు విసిరేయడం, అక్షంతులు వేయడం, అగరవత్తి పెట్టడం, హారతి చూపించడం, దానికి నివేదన పెట్టడం, ఏంటండి? హే, అదే సాధన. మన కంటికి దైవం కనపడదు,
అదొక పదార్థంలా కనిపిస్తుంది. బాగా ఆలోచించండి. అంటే ఈ ప్రకృతిలో శ్రేష్టమైనటువంటి వస్తువులో పలానా దీంట్లో శివ ఆరాధన చెయ్యాలి, పలానా ఈ విగ్రహంలో ఈ రాతిలో మహావిష్ణువుని ఆరాధన చెయ్యొచ్చు, ఈ షోణశిలలో గణపతిని, ఇలాగా పంచాయతన దేవతారాధన మనకు చెప్పబడింది. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, పంచదేవాన్ స్మరే నిత్యం, పూజయేత్ పాపనాశకం. బాగా చూడండి, ఈ దేవతల్ని మనం నిత్యం ఆరాధించి ఆ ఆరాధనా క్రమాన్ని మనం తెలుసుకుని ఒక సత్పురుషుడి ద్వారా ఆ ఆరాధన చేయడం వల్ల, ఆ భగవద్ ఆరాధన చేయడం వల్ల మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రాతకాలంలో ఇంట్లో లేచి స్త్రీ అయినా పురుషుడైనా ఇంటిని శుద్ధం చేసుకుని ఆ దేవతా మందిరాన్ని శుద్ధం చేసి, వాళ్ళకి ఏం ఉండక్కర్లేదండి, డబ్బులు, దశకం, లేకపోతే పెద్ద పెద్ద ఇళ్ళు, బంగళాలు, పెద్ద కార్లు, పనివాళ్ళు అక్కర్లేదండి, చిన్న గుడిసె ఉన్నా చాలండి. అక్కడ దేవుడికి సంబంధించినటువంటి చక్కటి పూజా మందిరం ఉందనుకోండి, అక్కడ నిరంతరం అభిషేకం, అర్చన, ఆరాధన చేసి చక్కగా దీపాలు వెలిగించి అగరవత్తులు పెట్టి కొత్త పుష్పాలు అక్కడ పెట్టి ఆ నివేదన పెట్టి ఆ ఇంట్లో చూడండి, ఒక చక్కటి దివ్యమంగళమైనటువంటి వాతావరణం వస్తుంది. 7 గంటల దాకా లేవకుండా 7 గంటలకు లేచి ఆ పాచిమొహం పెట్టుకుని పళ్ళు ఇళ్ళు తోమకుండా ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ కాఫీ టీలు పెట్టి ఈ కుడితి తాగినట్టు అనుకుంటూ లోపలికి జురుతూ వాళ్ళ ఇంట్లో వాతావరణం చూడండి, ఈ సంస్కరింపబడ్డ వారు ప్రవర్తించేటువంటి ఆ ఇంట్లో వాతావరణం చూడండి. ఇది దైవీకమైనటువంటి గుణం, అది ఆసురిక గుణం, గుర్తుపెట్టుకోండి. ప్రాతకాలంలో అందుకనే నిద్రలేవాలి, ఎందుకనంటే మనకు పడుకునేదానికి ప్రకృతి టైం పెట్టింది. రాత్రి సంధ్యా సమయం అయిపోయిన తర్వాత భోంచేసి 8-9 కల్లా పడుకోవాలంతే. అంతేకాదు ఆయుర్వేద శాస్త్రం అంటుంది ఎక్కువ తినేవాడు అత్యం